సీనియర్ కాంగ్రెస్ నేత మెదక్ జిల్లా వాస్తవ్యులు దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణ్ రెడ్డి గారితో ఈరోజు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం శ్రావణ్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? పర్లేదు సార్. అంత బాగా టికెట్ల దీంట్లో కాంగ్రెస్లో బాగా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక చెప్పుకోవటం అంటే టికెట్లు రానివ్వకపోవటం ఇలాంటివి ఏవో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అట్లనే లేదండి. ప్రతి రాజకీయ పార్టీలలో ఉన్నట్టు కాంగ్రెస్లో అనేక మంది నాయకులు ఉన్నారు, లీడర్షిప్ దగ్గర దంతలేదు. సో అందరూ వాళ్ళ స్థాయిలో ఒక పబ్లిక్ రిప్రజెంటేషన్లో ఎమ్మెల్యే కావాలనుకుంటారు, కొందరు ఎంపీ కావాలనుకుంటారు. సో అటువంటి హోప్ ఉన్న వాళ్ళు అందరు కూడా ఎవరెవరు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అంటే మల్టిపుల్ లీడర్షిప్ ఒక ప్రాబ్లము, అదొకటి ప్రాబ్లము. కానీ మీరు ఇన్ వన్ వే యువర్ లక్కీ అనుకుంటా, అంటే మీకు హైకమాండ్తో బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు కేక్ వాక మీకు టికెట్ విషయంలో? కేక్ వాక అని కాదండి, హైకమాండ్ డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. రాష్ట్ర అధిష్టానం కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా బాగా అనుకూలంగా ఉన్నారు, సహకరిస్తున్నారు. ఓకే. కానీ ఎక్కడైనా మనం టికెట్ తీసుకుంటే ఏదో సమన్వయం చేసుకొని పార్టీ పరంగా మనకి దాంట్లో ఒక రిజల్ట్ కనపడాలా. ఓకే. సో అవన్నీ ఆలోచన, సీరియస్గా వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఇవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ పైన కూడా బాగా కసరత్తు చేస్తూ ఉన్నారు. అంటే గతంలో కంటే భిన్నంగా కొంతమంది ఎక్కువ మంది పరిశీలకులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి ఒక్కొక్క నియోజకవర్గం అప్పచెప్పారు, వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. అంటే నెవర్ బిఫోర్ ఇన్ కాంగ్రెస్ అనేటువంటి మాట వినపడుతుంది, అంత సీరియస్గా వర్క్ జరుగుతుంది. ఈ రాహుల్ గాంధీ గారు మన అధ్యక్షుడై అయిన తర్వాత ఈ మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. ప్రతి చోట కూడా సర్వేలు చేయడం జరుగుతూ ఉంది. దాని తర్వాత సైంటిఫిక్గా మనం ఎట్లా ఈ సీటు కైవసం చేసుకోవచ్చు, ఈ సీట్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా సమన్వయం చేయాలా, ఏది పాసిబుల్ ఉంటుంది ఏది కాదు అని చెప్పి ప్రతి సీట్ పైన బాగా కసరత్తు జరుగుతూ ఉంది. మళ్ళీ బికాజ్ యూ కెనాట్ ఎఫర్ట్ టు లూజ్ ఈవెన్ ఎ సింగిల్ సీట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో తెలంగాణ ఇచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా మనం ప్రతిపక్షంలో మిగిలిపోయాము. అందుకనే ఈసారి ఖచ్చితంగా కూడా అధికార పార్టీగా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి అందరు కూడా పట్టుదలగా ఉన్నారు. అయితే మీ విషయానికి వస్తానండి, లాస్ట్ టైం 2014 మిమ్మల్ని కేసీఆర్ గారి మీద ఎంపీగా మీరు పోటీ చేశారు, అంటే అధిష్టానం మిమ్మల్ని నిర్ణయించిందా లేకపోతే ఎట్లాగ జరిగిందంటే, ఆయన చాలా స్ట్రాంగ్ లీడరు, దట్టు ఆయన సిద్దిపేటలో అనేక పర్యాయాలు పోటీ చేసి గెలిచారు, మెదక్ జిల్లా మీద చాలా పట్టు ఉన్నది ఆయనకి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన రావటం, ఆయన వల్ల రాష్ట్రం వచ్చింది అనేటువంటి దీనిలో ఆయన మీద మీరు పోటీ చేయడం అనేది కొంచెం అంటే మీలాంటి యంగ్స్టరు నేను బలిపశువు చేశారు కాంగ్రెస్ అధిష్టానం మీలాంటి వాళ్ళని నిలబెట్టి అనేటువంటిది అనుకున్నారు అప్పట్లో, మీరు ఏకే చూపిస్తారా? 2014లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లాభ నష్టాలని ఏది కూడా లెక్క చేయకుండా ఆంధ్రాలో చాలా ఇబ్బంది అవుతుంది పార్టీకి అని ఇటువంటి ఆలోచన ఉన్నా కూడా ఒక నిర్ణయం మీద కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రం బిల్లు ప్రవేశపెట్టినారు. ఇద్దరు ఎంపీలతో ఏది కూడా ఏ బిల్లు కూడా ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం సాధ్యం కాదు టీఆర్ఎస్కి. అటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇబ్బందులు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళు చేశారు. ఇదైతే 2004లో అధికారంలో వచ్చినప్పుడు ఎటువంటిది అయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా 2014 లోపల వాళ్ళు కంప్లీట్ చేశారు. సో 100% కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి ఛాన్స్ ఉండింది, టీఆర్ఎస్ పార్టీ కూడా వినీలమయ్యే పరిస్థితిలో ఉండే. సో అంటే అక్కడ అక్కడ మీ క్యాలిక్యులేషన్స్ రాంగ్ అయినట్టున్నాయి, అక్కడ పార్టీ పరంగా కొన్ని క్యాలిక్యులేషన్ తప్పైనాయి, తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నాయకులలో కొంచెం కూడా లోటు ఉండింది, మేము పోయి చెప్పుకోలేకపోయాం. ఓకే. ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళు నిర్ణయంతోనే ఈరోజు పాస్ అయింది, మేమే తీసుకొచ్చాము ప్రవేశపెట్టామని అది ప్రజలలోకి తీసుకెళ్ళి మేము దాన్ని చెప్పుకోలేకపోయినాం. అది అదర్ సైడ్ పార్టీ మేమే తీసుకొచ్చామని వాళ్ళ ఒక వాళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేసుకోగలిగినారు, అంటే వాళ్ళు ఛాంపియన్స్గా వాళ్ళు కాగలిగారు.